ఒక సినిమాలో హీరోయిన్గా చేశారు, తర్వాత గూఢాచర్లో స్పెషల్ అపీరియన్స్ ఉంది. ఇందులో కూడా ఏమన్నా స్పెషల్ అపీరియన్స్ అలాంటిది ఏమైనా ఉందా? ప్రొడ్యూసర్ అండి. ఇక ముందు ఏమైనా చేస్తారా యాక్టింగ్? వస్తే ఏదన్నా మూడ్ వస్తే ఆపర్చునిటీ వస్తే. మ్యామ్ G2లో ఉన్నారు, G2 చేస్తున్నారా? తెలియదండి, ఇంకా NDA సైన్ చేశారు. G2 చేస్తున్నాం. G1కి NDA సైన్ చేశారు, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్. ఏమి చెప్పకూడదు. లావణ్య గారు, డైరెక్టర్ లావణ్య. చెప్పండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అంటే చాలామంది చాలామంది ఎవ్రీవన్ ఇస్ సేయింగ్ గుడ్ టు సీ యూ బ్యాక్. ఐ వాస్ లైక్ నేను 1952 తర్వాత వచ్చాను, నాకు అలా అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వెల్కమ్. యాక్చువల్లీ చాలామంది విమెన్ ఏమంటారంటే పెళ్ళయ్యాక లైఫ్ మారిపోయింది అంటారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే విమెన్ పెళ్ళయ్యాక కొంచెం సెల్ఫ్ కాన్షియస్ అయ్యి కొన్ని కొన్ని డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ ఇంపోజ్ చేస్తాయి రిస్ట్రిక్షన్స్. హౌ యువర్ లైఫ్ చేంజ్డ్ ఆఫ్టర్ మ్యారేజ్? ఏం చేంజ్ లేదు యాక్చువల్లీ. అండ్ నాకు చాలామంది రాస్తారు యూనో దిస్ దాట్, కానీ నా లైఫ్ అలాగే ఉంది. అండ్ ఐ హ్యావ్ అ గ్రేట్ పార్ట్నర్ హూ సపోర్ట్స్ మీ. అండ్ ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ పార్ట్నర్ దెర్ ఇస్ నథింగ్ యూ హ్యావ్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఇఫ్ దేర్ ఎనీ చేంజెస్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ బోత్ ఆఫ్ అస్. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ సీ నాకు ఏం చేంజ్ కనిపే లేదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఆల్ ఇస్ గుడ్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ వర్కింగ్ ఆల్ మై లైఫ్. హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. సుప్రియ గారు, మేడం ఇండస్ట్రీలో ఏ నాలుగు సినిమాలు షూటింగ్ ఎక్కడ జరుపుకుంటున్నాయంటే అన్నపూర్ణలో జరుపుకుంటాయి. ఎక్కడ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయంటే ఆబ్వియస్లీ అన్నపూర్ణలోనే జరుగుతాయి. అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ అట్ డిస్పోజల్ ఉంటాయి. మంచి కంటెంట్ ఓరియంటెడ్గా చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అన్నీ వెరీ గుడ్. కాకపోతే అన్నపూర్ణ నుంచి ఒక ట్రైల్ బ్లేజర్ ప్రాజెక్ట్ ఒక పెద్ద స్కేల్లో మీ ఫెసిలిటీస్ని బెస్ట్ యూజ్కి పుట్ చేసే ఒక ట్రైల్ బ్లేజర్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈవెన్ అక్కనే వి హీరోస్ కూడా చేయొచ్చు, అలాంటిది ఎందుకు చేయట్లేదు? సందర్భం కదా, అన్నీ కుదరాలి కదండి. అంటే మీరు అనుకుంటా కుదురుతుంది కదా? అనుకుంటే అన్నీ జరుగుతాయా అండి? జరగవు కదా, దానికి అదే రాసి పెట్టుంటుంది. ఇప్పుడే మీరు అన్నారు స్టూడియో అనేది ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీగా తయారైంది. ఒక 5 ఏళ్ళ క్రితం కూడా అది అనే ఐ డోంట్ థింక్ వీ కుడ్ హ్యావ్ సెడ్ ఇట్ వాజ్ దాట్. స్టూడియో కోసం పనిచేస్తూ అది ఒక ఈ స్థాయికి తీసుకురావటానికి మా ఫ్యామిలీ కానీ మా టీమ్స్ కానీ ఎంత పని చేసినాయో అవి కనపడవండి. మనకేంటి కనపడే సినిమా కనపడుతుంది అంటే మేము సినిమా తెర వెనక్కుండి పనిచేస్తూ ఉంటాం. అంటే చాలామంది సుప్రియ గారు వచ్చాక ఫైనాన్షియల్లీ కాషియస్ అయిపోయారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటారా, అది నిజం కాదంటారా? ఇంకా ఉన్నాం కదండి ఇక్కడ, ఎక్కడికి వెళ్ళలేదుగా. ఆల్ ది బెస్ట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. విశ్వ గారు. సో లావణ్య గారు చెప్పండి, ఈ రోల్ ప్రకారం ఇస్ పర్ఫెక్ట్ కదా, సో నార్మల్ లైఫ్లో లావణ్య త్రిపాఠి ఎంతవరకు పర్ఫెక్ట్? నేను ఇంపర్ఫెక్ట్, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. అండ్ ఐ థింక్ దేర్ ఇస్ బ్యూటీ ఇన్ ఇంపర్ఫెక్షన్. అండ్ ఐ థింక్ నో యు పర్ఫెక్షన్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇస్ కదా, and imperfection is a good thing, you know. And when you run after perfect things, you lose a lot of good things in life. So in few things nen chustanu edi perfect undali adi perfect undali, kani anni vishayamlo ala nen cheyanu. So in real life I would say I'm imperfect. Ante Varun Tej Lavanya Tripathi perfect, evaru perfect? Varun, I think either Varun is more of a perfectionist. In konni konni vishayalu I am perfect, but most of the things he is a perfectionist. And I would say he is a little bit of OCD as well. So before marriage Lavanya Tripathi peru pakkana actress untundi, heroine untundi. But after marriage mega kodalu. So edi difference ekku undante edi baa nachindi, edi baa enjoy chestunnaru? Lavanya Tripathi is what I made, and that's very important to me. కానీ మేఘ కోడులు ఈజ్ సంథింగ్ ఇస్ మై రిలేషన్షిప్ విచ్ ఆల్సో ఐ గివ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు. సో రెండు నాకు చాలా ఇష్టం.
obviously I made my name for myself, so that will be very very special. Kani future lo of course Mega Kodalu is going to be also very special. Actually ante విమెన్ యాక్చువల్లీ పెళ్లికి ముందు ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా ఏ రోల్ చేసుకున్నా రిస్ట్రిక్షన్స్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ నుంచి వస్తాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అత్తమామలు కావచ్చు, హస్బెండ్ నుంచి కొంతవరకు ఉంటుంది. మనం ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ విషయంలో కూడా కొన్ని కొన్ని జరగడం చూసాం. సో మీ లైఫ్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి? అలాగే ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్తారా ఎప్పుడైనా ఈ రోజు వద్దు, ఈ రోజు చేయలేకపోతే ఈ సీన్ వద్దు అట్లా ఏమన్నా? నా పెళ్ళి ముందు కూడా నా అమ్మ నాన్న ఎప్పుడు నాకు ఏం చెప్పలేదు. ఐ వాజ్ అ సోలో పర్సన్ వర్కింగ్ ఫ్రమ్ ఐ దట్ టైమ్ ఐ వాజ్ 16-17. సో నాకు అప్పుడు కూడా ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ అది తెలిసిన వరుణ్కి కూడా బాగానే తెలుసు. అండ్ వరుణ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ ఇస్ వెరీ వెరీ సపోర్టివ్. నాకు ఎప్పుడు అలాంటివి ఏం చెప్పలేదు, ఇలాంటివి చేయవు, యూనో. ఇన్ఫ్యాక్ట్ నా ఆల్సో హీ టెల్స్ మీ, ఆ ముందే కూడా అది డిఫరెంట్గా నేను చేయను, ఐ హ్యాడ్ మై ఓన్ రిస్ట్రిక్షన్స్. అండ్ తర్వాత కూడా ఐ విల్ కంటిన్యూ డూయింగ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. సో ఆ ముందే కూడా ఐ థింక్ ఇట్స్ అ వెరీ పర్సనల్ చాయిస్. సో ఐ కాన్ సీ ఎనీవన్ హ్యాస్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దర్ లైఫ్. ఇస్ దేర్ చాయిస్ అండ్ వాట్ ఎవర్ హ్యావ్ డన్ సో ఫార్ ఐ విల్ కంటిన్యూ డూయింగ్ ఇట్. హాయ్ మ్యామ్. హలో. వరుణ్ గారితో బిఫోర్ మూవీస్ చేశారు, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్లో హీరో హీరోయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా చూడొచ్చా? అది నాకు తెలియదు. మంచి స్టోరీ వస్తే ఆబ్వియస్లీ డెఫినెట్లీ విల్ డూ ఇట్, బట్ అది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం యూ డిడ్ దిస్ వెబ్ సిరీస్? ఇట్స్ అండ్ ప్రీవియస్ కాదు కాదు, ఆ పులి మీద కూడా చేశాను కదా, అది కూడా మంచి హిట్ అయింది. ఐ హోప్ దిస్ వన్ ఆల్సో వర్క్స్. మీరు మిస్సెస్ అయిన తర్వాత మిస్ పర్ఫెక్ట్ వస్తుంది. అవును అవును, ఇది మా ఫస్ట్ నా ఫస్ట్ ప్రాజెక్ట్. How you are feeling and how much you have enjoyed doing this character? Chala chala enjoy chesanu endukante ee chese mundu chala serious stuff chesanu. Puli meka lo action scenes unnai and mentally and physically chala effort pettanu. And inko rendu movies chesanu, adi kuda thriller and rendu thriller e. So idi oka chala easy show actually naaku, and enta easy breezy ga ayindi naaku. I didn't even realize it. And I absolutely enjoyed it. It was just easy. Supriya garu, Supriya ji. Cheppandi sir. So Annapurna is nothing but the gateway of new talents and new, what I say, you are the Nagarjuna gariki meme raichanu title, celluloid scientist ani. It is me who first given the title to Nagarjuna garu, and you people are the most popular for inventing new talent into the this thing. Ippudu ee series cheyatamlo gaani kotta vallani invite cheyatamlo gaani, what is the pleasure you are enjoying and what is the result you are enjoying? Ante nane koncham OTT vachinaaka కథలు మనం ప్రొడ్యూసర్స్గా విన్నప్పుడు ఈ కథ బాగుంది కానీ మనం స్క్రీన్కి చేయలేము, థియేట్రికల్ రిలీజ్కి చేయలేము అనే ఒక డైలాగ్ స్టార్ట్ అయినప్పుడు కథ మాత్రం మంచి కథే. సో ఒక కథని తీసుకుని గెటింగ్ కొత్త టాలెంట్ అని అన్నగానే టాలెంట్ దట్ ఎగ్జిస్ట్స్, టాలెంట్ ఉంది మన ఇండస్ట్రీలో, విపరీతమైన టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్కి షోకేస్ అనేది it's tough. It's being in the film industry, nen eppudu antu untanu, it's extremely tough andi being in the entertainment business. So OTT oka manchi kada vachi manchi producers doriki manchi team set aithe adi oka it's very joyful. Chala calm ga chesukochu. And ippudu Abhignya undi tanu, she's a firecracker. Telugu ammayilu an antaru ante that is talent. కానీ ఇప్పుడు మనం సినిమాలోకి వెళ్ళి నాకు ఫ్రంట్ రోల్ దొరుకుతుందా అనేటప్పటికీ మేబీ ఇట్స్ టఫర్, మేబీ ఇట్స్ వన్ స్టెప్. సో ఐ ఫీల్ అట్ అన్నపూర్ణ వే వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే షోకేస్ అనేది ఒకటి దొరుకుతుంది.